వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింగ తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మనసులో వెల్లువెత్తే భావాల్ని మాటల్లో చెప్పలేనప్పుడు మనిషికి పాట మాత్రమే ఆధారమవుతుంది. స్వామిలో ఐక్యం అవ్వడానికి అన్నమయ్యకు ఆ పాటే తోడ్పాటైంది. జ్ఞాన సముద్రం లాంటి అన్నమయ్య సాహితీ భాండాగారంలోని సరికొత్త సంకీర్తనలకు బాణీలద్దే భక్తి సంగీత ఉద్యమం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. స్వామి, నిన్ను దర్శించని కన్నులు కన్నులు కావు, నీ గురించి వినని చెవులు చెవులు కావు, నిన్ను దరిచేరని కాళ్ళు కాళ్ళు కావు, నిన్ను కీర్తించని నాలిక నాలుక కాదు. ఇలాంటి భావాలతో సాగిన అన్నమయ్య సంకీర్తనకు స్వరకల్పన చేసిన వారు శ్రీ రామాచారి. రాగం రంజిని, గానం కౌశిక్ కళ్యాణ్. మోసపోక హరి నీకే అన్నియును, అటుగాన మోసపోక హరి నీకే అన్నియును, ఘటించుటే ఎప్పుడు కమల రమణ, అటుగాన మోసపోక హరి నీకే అన్నియును, ఘటించుటే ఎప్పుడు కమల రమణ, కమల రమణ, అటుగాన మోసపోక హరి నీకే అన్నియును. చువల కన్నులు చిన్ని నీ కథ వినని చెవులు, రాట్నపు చెవులు నిన్ను చూడని కన్నులు, నీ చువల కన్నులు చిన్ని నీ కథ వినని చెవులు, రాట్నపు చెవులు, ఉన్నతి నీ కడకు రాకున్న కాళ్ళు మరకాళ్ళు, ఉన్నతి నీ కడకు రాకున్న కాళ్ళు మరకాళ్ళు, సన్నుతి సేయని జిహ్వ సరిను పజిహ్వ, అటు
గాన మోసపోక హరినీకే అన్నియును ఘటించుటే ఇక్కడు కమలారమణ కమలారమణ అటుగాన మోసపోక హరినీకే అన్నియును పూజించని చేయి దంతెనపు చేయి తారి నీకు మొక్క నట్టి తలయే పెడతల చేరి నిన్ను పూజించని చేయి దంతెనపు చేయి తారి నీకు మొక్క నట్టి తలయే పెడతల సారిని ముద్రలేని భుజములు బుద్భుజములు సారే నీ ముద్రలేని భుజములు బుద్భుజములు తేరి నీ దాస్యము లేని దేహము సందేహము అటుగాన మోసపోక హరి నీకే అన్యును ఘటించుటే ఎక్కుడు కమల రమణ కమల రమణ అటుగాన మోసపోక హరి నీకే అన్యును వనమాలలున్న గ్రీవము కంబు గ్రీవము ఘనమిది తెలియుటే కైవల్యము వనమాలలున్న గ్రీవము కంబు గ్రీవము ఘనమిది తెలియుటే కైవల్యము ఎనయ శ్రీ వెంకటేశ ఇటు నన్ను నేలితివి ఎనయ శ్రీ వెంకటేశ ఇటు నన్ను నేలితివి అనుమానమెల్ల వాసే నన్నిట నాకు అటుగాన మోసపోక హరి నీకే అన్నియును ఘటించుటే ఎక్కుడు కమల రమణ కమల రమణ అటుగాన మోసపోక హరి నీకే అన్నియును శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. సమస్త జీవులకు ఈ శరీరము ఉపాధి. మనం సాగించే అనుష్ఠానాదులు పూజా కైకర్యములు ఇత్యాదులన్నీ కూడా ఈ శరీరము శరీరాంతర్గతమైనటువంటి మానసిక యంత్రాంగము పటిష్టంగా ఉండి పరమాత్మను అర్చించి ప్రసన్నం చేసుకోవాలి. అలా చేసుకోలేనప్పుడు ఈ యంత్రాంగమంతా కూడా నిష్ఫలమే వృధా అని ఈ సంకీర్తనలో సంకీర్తనాచార్యుల వారు అత్యద్భుతంగా ప్రబోధిస్తూ ఉన్నారు. అటుగాన మోసపోక హరి నీకే అన్నియును ఘటించుటే ఎక్కుడు కమల రమణ కమల రమణ. దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడని కన్నులు, ఆ కన్నులకున్న బలవంతా కూడా నిష్ఫలం. దేవదేవుని యొక్క కథాగానాన్ని ఆలకించని వీరుల యొక్క శక్తియుక్తులన్నీ కూడా నిష్ఫలం. ఇలాగే ఆ భగవంతుని పూజించినటువంటి సంస్కారం కానీ, మొక్కనటువంటి దీక్ష కానీ, ఆ దేవదేవుని యొక్క ముద్రలు భుజములపై శంఖము చక్రము ముద్రించుకోవడం శ్రీ వైష్ణవ సంప్రదాయం. అటువంటి ముద్రలు లేనటువంటివి బుద్భుజములు, అవి అశాశ్వతములు, నిష్ఫలములు అని వనమాలికా కైంకర్యము, వనమాలలున్నటువంటి తులసి మాలికలు ధరించినటువంటి దేవదేవుని యొక్క
అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి కంబుగ్రీవము, శంఖము వంటి మెడ, ఆపాద మస్తకము, కృష్ణదేవరాయల వారు చెప్పినట్టుగా పాదాబ్జ ఫాలాలంకార కచావళి మకర దివ్యత్కుండ లంచన్ముఖ, పాదాబ్జముల దగ్గర నుండి నవరత్న స్థగిత కిరీటాలంకారం వరకు అన్ని సొబగులు సొగసులు చూడాలి అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి కన్నులు కానీ చెవులు కానీ మన యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా ఉండాలి. ఉన్నతి నీ కడకు రాకున్న కాళ్ళు మరకాళ్ళు, ఉన్నతి నీ కడకు రాకున్న కాళ్ళు మరకాళ్ళు, సన్నుతి సేయని జిహ్వ సరిను పజిహ్వ. భాగవతంలో కూడా కమలాక్షులు అర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని చెప్పినటువంటి ప్రహ్లాదుని భావన కానీ, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా అని అన్నటువంటి రుక్మిణీదేవి యొక్క భావన కానీ ఈ సంకీర్తనలో చక్కగా ప్రతిపాదింపబడి భక్తులందరికీ జిజ్ఞాసులందరికీ కర్తవ్య నిష్టాపరాయణమైనటువంటి ధర్మప్రబోధం చేస్తున్నాయి. ఘనమిది తెలియుటే కైవల్యము, వరమాలలున్న గ్రీవము కంబు గ్రీవము, ఘనమిది తెలియుటే కైవల్యము. ఎనయ శ్రీ వెంకటేశ ఇటు నన్ను నేలిసివి, ఎనయ శ్రీ వెంకటేశ ఇటు నన్ను నేలిసివి, అనుమానమెల్ల వాసెనన్నిట నాకు. కౌశిక్ కళ్యాణ్, నీ గాత్రంలోనే భక్తిభావం ఉంది, అది మిగతా వాళ్ళు పాడేటప్పుడు భక్తిభావాన్ని తెచ్చుకుని వాళ్ళు మా పాటలో ఒదగాలి. బై డిఫాల్ట్ నీ గాత్రలోనే ఆ డివైన్ లక్షణం ఉంది. నువ్వు ధన్యుడు, నువ్వు చాలా చక్కగా పాడము. రామచర్య గారు, మధ్యలో నిరంజన రాగంలో మీరు చేసిన చాలా అద్భుతంగా ఉంది. అనుకోకుండా ఆ ఒక అతిథి వచ్చి వెళ్ళినట్టుగా ఒక చిత్రరసన వచ్చి వెళ్ళింది, దాని ఉద్దేశం ఏంటి అంటారు? ఊరికే అది అలా అనుకున్నాము, అది ఎందుకు బాగా అనిపిస్తే అలా ఉంచేసామండి. అంటే అదేం డిస్టర్బ్ చేసింది అనిపించలేదు. డిస్టర్బ్ చేయలేదు కానీ విడిగా దాన్ని గమనించేలా చేసిందండి. అవునండి, బాగా ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇందులో నీ ముద్ర లేని భుజములు భుజములు అనడం, నీ దాస్యమని దేహము సందేహము అన్న ఈ ప్రయోగాలు చాలా అద్భుతంగా కుదిరినాయండి. ఇందులో ఆయన చాలా చక్కగా సెలవిచ్చారు. రంజని కూడా చాలా బాగుంది, చాలా చక్కగా చేశారు, అభినందనలు. అడుగాన మోసపోక హరినీకే అన్నియును, ఘటించుటే ఎప్పుడు కమల రమణ కమల రమణ, అడుగాన మోసపోక హరినీకే అన్నియును. దివ్య శృంగార నాయక అయిన అలమేల్మంగ తన పతిదేవుడైన శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని ఎంతో అందంగా హృద్యంగా వర్ణించిన అన్నమయ్య సంకీర్తనను ఇప్పుడు మనం ఆస్వాదించబోతున్నాం. ఆ వైభోగాన్ని విని ఆనందించబోతున్నాం. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సంకీర్తనకు సంగీతాన్ని సమకూర్చింది శ్రీ నాగరాజు. రాగం శ్రీ మనోరంజని, గానం తేజస్విని. పరము చూపి చెలువైన యాతడు, అతడే పోచెలియా మాయాతడు,
చూపి చెలువైన యాతడు అతడే పోచెలియా మాయాతడు. కస్తూరియు కుంకుమయుమై నిండా అప్పళించుకొని ఉన్న యాతడు, కుప్పలుగా కస్తూరియు కుంకుమయుమై నిండా అప్పళించుకొని ఉన్న యాతడు, గొప్ప గొప్ప ముత్తేల కొప్పె సవరము పెద్ద కొప్పుతో జలగీ నదకో మాయాతడు, గొప్ప గొప్ప ముత్తేల కొప్పె సవరము పెద్ద కొప్పుతో జలగీ నదకో మాయాతడు. అతడే పోచెలియా మాయాతడు, చేతనే పరము చూపి చెలువైన యాతడు, అతడే పోచెలియా మాయాతడు. నవ్వు మకర కుండలముల అలరని కులే చల్లే యాతడు, మలయు చెక్కుల నవ్వు మకర కుండలముల అలరని కులే చల్లే యాతడు, బలువైన ముత్యాల పదకాల హారాల వెలుగు చూడవే మాయాతడు, బలువైన ముత్యాల పదకాల హారాల వెలుగుందినది చూడవే మాయాతడు. అతడే పోచెలియా మాయాతడు, చేతనే పరము చూపి చెలువైన యాతడు, అతడే పోచెలియా మాయాతడు. చేతుల సందుల బాహుపురుల అంకెల ప్రభల మించే యాతడు, సంకుచక్రపు చేతుల సందుల బాహుపురుల అంకెల ప్రభల మించే యాతడు, వేంకటనగము మీద విభవం పుకోగిలి నా కుంకువగాని చెనదెకో మాయాతడు, వేంకటపతము మీద విభవం పుకోగిలి నా కుంకువగాని చెనదెకో మాయాతడు. అతడే పోచెలియా మాయాతడు, చేతనే పరము చూ
చేసి చెలువైన యాతడు అతడే శతకోటి మన్మథాకారుడైన వెంకటపతి శ్రీనివాసుడు అలంకార ప్రియుడైనటువంటి విష్ణుమూర్తి అత్యద్భుతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహంపై ఉన్న ఎన్నో అలంకారాలు కైసేతలు ఇవన్నీ కూడా నాయిక మనస్సులో ఎంతో పారవశ్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అటువంటి పారవశ్యాన్ని పొందినటువంటి ఒకనొక నాయిక తన చెలికత్తెలతో ఆ దేవదేవుని యొక్క అలంకారాలన్నీ కూడా వర్ణిస్తూ పరవశిస్తూ ఉన్నది ఈ సంకీర్తనలో ఉన్నటువంటి సారాంశం. అతడే పోచెలియా మాయాతడు చేతనే పరము చూపి చెలువైన యాతడు అతడే పోచెలియా మాయాతడు. శ్రీనివాసుడు శ్రీ వెంకటపతి అలంకార ప్రియుడై తన దివ్యమంగళ విగ్రహం నిండా కూడా కుంకుమ కస్తూరి వంటి సుగంధ ద్రవ్య లేపనాలు ఎన్నో నిర్వహించి ఉన్నాడు. ముత్యాల హారాలు ధరించి ఉన్నాడు, సువర్ణహారాలు ధరించి ఉన్నాడు. ఆపాద మస్తకం కూడా అనేకానేకమైనటువంటి ప్రకాశాన్ని జ్యోతులను కాంతులను వెదజల్లుతున్నటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు. పలుగా కస్తూరియు కుంకుమయు మై నిండా అప్పడించుకొని ఉన్న యాతడు గొప్ప గొప్ప ముత్తేల కొప్పె సవరము పెద్ద కొప్పుతో జలగినదకో మాయాతడు గొప్ప గొప్ప ముత్తేల కొప్పె సవరము పెద్ద కొప్పుతో జలగినదకో మాయాతడు. అందమైనటువంటి చిరునవ్వులు కలిగి ఉన్నాడు, మకర కుండలములు కలిగి ఉన్నాడు, అందమైనటువంటి బుగ్గలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇన్ని చిహ్నములు, ఇన్ని సౌందర్యములు, ఇన్ని అందచందాలు కలిగినటువంటి ఆ దేవదేవుని యొక్క సాన్నిధ్యాన్ని నాయిక పొందగలిగినది, మనశ్శాంతి కలిగింది. అటువంటి ప్రసన్నమైనటువంటి శృంగార భావన ఈ పదంలో ప్రతిపాదింపబడి ఉంది. సంకుచక్రపు చేతుల సందుల బాహుపురుల అంకెల ప్రభలమించే యాతడు సంకుచక్రపు చేతుల సందుల బాహుపురుల అంకెల ప్రభలమించే యాతడు వెంకటనగము మీద విభవం పుకోగిలి నా కుంకువ గానిచ్చినదికో మాయాతడు వెంకట పదము మీద విభవం పుకోగిలి నా కుంకువ గానిచ్చినదికో మాయాతడు. నాగరాజు గారు చక్కని ఈ శృంగార సంకీర్తన చాలా చక్కగా స్వరపరిచారు, అభినందనలు మీకు. అయితే చేతనే పరము చూపి పరము చూపించి కూడా చెలువైన యాతడు అనే అన్న భావం వచ్చిన ఒక్కసారి రెండు సార్లు అంటే చేతనే పరము చూపి అన్న కూడా ఆక్షేపణ లేదు. పరము అంటే ఆధ్యాత్మిక, ఆ తత్వాన్ని చూపించి కూడా బాహ్యమైన సౌందర్యంలో కూడా విరాజిల్లుతున్నాడని దివ్యమంగళ స్వరూపం. ఆ చూపి అనే దీర్ఘంతో ఒక్కసారి ఒక రెండు సార్లు పాటిస్తే కరెక్ట్గా ఉంటుందండి. అదొకసారి నమ్మ తేజస్విని. చేతనే పరము చూపి రావట్లేదు, చూ తగ్గిస్తే తప్ప అది రాదు. చూపి చూపి చేతనే పరము చూపి రాలేదు, చూపి కూడా దీర్ఘం ఉంది కదా. అది దీర్ఘం ఉన్నా దాన్ని మీరు జానపద సంప్రదాయంలో తగ్గించవచ్చు అండి. చేతనే పరము చూపి దాన్ని ఫాస్ట్గా పాడుతూనే చూని దీర్ఘంగా ఒప్పిస్తూనే అది ఫాస్ట్గా పాడచ్చు. అవాడు చేతనే పరము చూపి పరము చూపి చేతనే పరము చూపి చేతనే పరము చూపి నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ చెలువైన యాతడు కంటిన్యూస్ గా పాడు.
చేతనే పరము చూపి చెలువైన యాతడు చూపి అని ఆపకూడదు దీర్ఘమయ్యి చేతనే పరము చూపి చెలువైన యాతడు ఇప్పుడు అందులో ఉన్న భావం కరెక్ట్ గా వచ్చింది పరము చూపించి కూడా ఇహానికి సంబంధించిన సౌందర్యంలో ఉంటున్నాడని ఆ భావం రావాలంటే అది అది చూసుకోవాలి చిన్న చిన్న అటువంటి డిఫరెన్స్ చూడాలి నీ గాత్రం ఈ కాంటెంపరీ సింగర్స్లో ఉన్నటువంటి ఏదైతే ఒక లోటు ఏదైతే ఉందో ఆ లోటు నీలో లేదు లోటు ఏంటంటే గాలి పల్చటి గాలిలా ఉంటుంటుంది నేను సుశీల గారు గాత్రాన్ని అనుకరించండి సుశీల గారిని ఆరాధించండి అని ఏదైతే చెప్తుంటానో ఆరాధించక్కర్ లేకుండా నీ పుట్టుకతోనే నీకు భగవంతుడు ఇచ్చిన వరంలాగా నీకు సుశీల గారి జానర్లో నీ వాయిస్ ఉంది కాబట్టి నీకు అది చాలా అదృష్టం అది తెలుగు పాట పాడడానికి కావాల్సిన ప్రాథమికమైనటువంటి ఒక క్వాలిఫికేషన్ అది అది ఉన్నదని గుర్తించడం కూడా ఒక అవకాశమే ఎవరో ఒకరు చెప్పాలి లేదా నీకే తెలియాలి అది ఉందని నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి అది నువ్వు గుర్తించి ఆ అవేర్నెస్లో నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటే తెలుగు పాట పాడినప్పుడు పాట పాడితే తేజస్వినే పాడాలనే విధంగా నీకు అది పేరు సంపాదించి పెడుతుంది స్వామివారి అనుగ్రహం ఆ పైన చెప్పేదే ఉంది ధన్యవాదాలు అభినందనలు సంగీత సాహిత్యాలకు జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ ఇప్పుడు కాసేపు విరామం అతడు చేసిన భాగ్యమది ఎట్టిదో చేతికి వచ్చిన మేలై చెంతలనే నిలిచే చెంతలనే నిలిచే నీ దిక్కి తప్పక చూచి నీ విభుడు మోదముతో చేతులెత్తి మొక్కు మొక్క గదవే నీ దిక్కి తప్పక చూచి నీ విభుడు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.